సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. చంద్రబాబు మార్క్ పథకం ఏమీ లేదని విమర్శించారు. పెత్తందారులకు రియల్ ఎస్టేట్ వ్యాపార తరపున చంద్రబాబు నిలబడతారని ఆరోపించారు. ఏదోలా గెలవాలన్న ఒత్తిడిలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు జగన్ వైపే ఉన్నారు అంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చంద్రబాబు నాయుడు మరో కుట్ర పన్నారు. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీతో పాటు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే అనేక సంక్షేమ పథకాలు సకాలంలో అందుకోకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి తన ఒక్కరు బుద్ధిని బయటపెట్టినారు. దీని మీద స్పందించేందుకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తుత కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు. చంద్రబాబు పేరెత్తితేనే అతను ఒక నడిచొస్తున్న కుట్రలా కనిపిస్తాడు. అతను కుట్ర చేయకుండా ఎప్పుడు ఏ రాజకీయం చేయలేడు ఆయన. అది కుటుంబం అయినా కుట్రే, పార్టీ అయినా కుట్రే, ప్రభుత్వం అయినా కుట్రే, ప్రజలైనా కుట్రే. పేదల పట్ల చంద్రబాబు నాయుడికి ప్రేమ లేదని మేము పదే పదే చెప్తున్నాం. ఇప్పుడు అది నిరూపణ అయింది. చంద్రబాబు వచ్చిన రోజునే అసలు బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి కారణం ఏంటి? బీజేపీతో సపోర్ట్ తీసుకుని ఈ ఎన్నికల సమయంలో ప్రజల మీద కక్ష సాధించాలి, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలను ఆపేయాలి అని, వాలంటీర్లు ఉండకూడదు రాకూడదు అని చెప్పి ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఇంటింటికి రానివ్వకుండా పెన్షన్దారులని ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, తర్వాత చివరికి విత్తన సబ్సిడీతో సహా ఏది రిలీజ్ చేయకుండా ఎలక్షన్ కమిషను ఇప్పుడు చేయొద్దని ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నారు. అంటే ఇది పేదల మీద కక్ష సాధించడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అతనికి మార్కు ఏదైనా ఉందా? ఒక మార్కు పథకం అయినా చంద్రబాబు నాయుడు చేసిన పథకం అంటే ఎక్కడ ఏం ఉండదు. అతను పెత్తందారుల పక్షాన్ని నిలబడతాడు, రియల్ ఎస్టేట్ తరపు నిలబడతాడు తప్ప స్టేట్ తరపున ఎప్పుడు నిలబడ్డాయినా. చంద్రబాబు నాయుడు ఇవాళ ఏంటంటే ఏదో రకంగా గెలవాలనే ఫ్రస్ట్రేషన్లో ఉండి అన్ని వ్యవస్థలను వాడుతున్నాడు. నాడు నేడు కింద స్కూల్స్ బాగు చేశారు కాబట్టి ఆ స్కూల్స్లో పోలింగ్ బూతులు పెడితే ఓటు వేసడానికి వెళ్ళిన వాడికి జగన్ గారు గుర్తొస్తారంట. అందుకని ఆ స్కూల్లో పెట్టద్దని కూడా వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టడం అనేది ఈ దేశంలో అదొక విధానం. అది అంటే జగన్ గారు స్కూల్కి వెళ్తే గుర్తొస్తాడనే దగ్గరికి ఈయన వచ్చాడంటే ఆయన ఫెయిల్యూరే కదా. చంద్రబాబు నాయుడు ప్రజల మీద కక్ష సాధింపు చేసుకుంటేనే ప్రజల్లో తానికి బలం లేదని చెప్పి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. ఖచ్చితంగా జనంలో బలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా కన్నబాబు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంకటరామతో కలిసి కసిపాటి రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.